లిక్కర్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించిన వారందరినీ అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో మిగిలింది ఇద్దరే ఇద్దరు. వారిద్దరే కేజ్రీవాల్, కే కవిత. వారిద్దరూ విచారణకు దూరంగా ఉంటున్నారు. కేజ్రీవాల్ ఈడీ సమన్లను స్కిప్ చేస్తున్నారు. కవిత సుప్రీంలో కేసు వేసి ఇన్నాళ్లు రక్షణ పొందారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు విషయాన్ని నాంచితే మొదటికే సమస్య వస్తుందని కేంద్ర సర్కార్ అనుకుంటోందా? అందుకే 41A నోటీసులు ఇచ్చారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఏడాది కాలంగా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు దూరంగా ఉండిపోయారు. ఈడీ ఎంక్వైరీ చేద్దామంటే సుప్రీంలో పిటిషన్పై విచారణ జరుగుతుండటంతో బ్రేక్ పడింది. కానీ అనూహ్యంగా సిబిఐ 41A నిబంధన కింద నోటీసిచ్చి సంచలనమే సృష్టించింది. ఓవైపు మహిళల విచారణ విషయంపై సుప్రీంలో పిటిషన్ ఉండగానే సిబిఐ ఇలా దూకుడు ఎందుకు ప్రదర్శించిందన్నది చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై రాజకీయంగానూ డౌట్లు వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్పై బీజేపీ వైఖరి మారిందని, అందుకే ఈ లేటెస్ట్ పరిణామాలని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏమీ లేదన్న విషయంలో క్లారిటీ ఇవ్వటానికే కవితపై ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంక్వైరీ స్పీడప్ అవుతున్నాయని అంటున్నారు. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీకే లాభమని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఛాన్స్ ఉంటుందని ఆ పార్టీ ఆశిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మద్యం కేసులో త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆప్ నేతలే అంటున్నారు. కవితను కూడా అదే సమయంలో అరెస్టు చేయొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు సంకేతమై 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వటం అంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళతారని ఇప్పటికే ప్రచారం సాగింది. అయితే ఆ టూర్ రద్దు చేసుకున్నట్లు చెప్తున్నారు. కుమార్తె కవిత విషయంలో సిబిఐ స్పీడ్ చూశాక వేచి చూసే ధోరణితో కేసీఆర్ ఉన్నట్లుగా చెప్తున్నారు. నిజానికి తెలంగాణలో అధికారం కోల్పోవటంతో కేంద్రంలో బీజేపీతో కలిసి నడవాలన్న ఆలోచన కేసీఆర్ చేశారని, కానీ కేంద్రం మాత్రం రూట్ మార్చేసినట్లుగా ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతోందని అంటున్నారు. ఇది నిజమే అన్నట్లుగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో జైలుకు వెళ్లటం ఖాయమని కేంద్ర పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రి అశ్విని చౌబే పటాన్చెరులో కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ ఉండటంతోనే ఇలా కామెంట్స్ చేసి ఉంటారని చెప్తున్నారు. 41A సిఆర్పిసి ఇవ్వటం వెనుక రీజన్ కూడా ఇదే అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా అధికారుల ఆదేశాలతో గతంలో తాను ఉపయోగించిన సెల్ఫోన్లను కవిత అధికారులకు అప్పగించారు. ఆ తరువాత ఈడీ ఆఫీస్ దగ్గర కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నవంబర్ వరకు కవితను విచారణకు పిలవద్దని కోర్టు ఆదేశించింది. ఇంతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణ అక్కడికక్కడే ఆగిపోయింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం 1 రోజు మాత్రమే గడువిచ్చింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఇటీవలే ఈడీ అధికారులకు సమాచారమిచ్చారు. ముందుగా స్కెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని మెయిల్ చేశారు. విచారణకు హాజరు కాలేనన్న కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే సిబిఐ అనూహ్యంగా 41A సిఆర్పిసి కింద నోటీసిచ్చి విచారణకు రావాలనటం సంచలనమైంది. దీంట్లో కొన్ని అనుమానాలు నాకు వ్యక్తమవుతున్నాయి. నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఈ డౌట్ ఏంటంటే, ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండే, ఒక 4 నెలలు 5 నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్లో అని ఒక 5 నెలలు డైరెక్ట్గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ మెంబరు, ఈడీ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఒక
అడ్వైజరు, ఆయన ఒక అందులో ఒక అడ్వైజరు, ఆయన ఒక డైరెక్టర్గానే అందులో డైరెక్టర్గానే ఆయన చెప్పేసిండు. బండి సంజయ్ ఎప్పుడైతే కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది. ఎప్పుడైతే బండి సంజయ్ రేపు జైలుకు పిలుస్తా, రేపు ఈడీ పిలుస్తుంది అనగానే ఈడీకి పోతుంది. మళ్ళా బ్రేక్ అనగానే బండి సంజయ్ మళ్ళీ బ్రేక్ వచ్చింది కవితది. బండి సంజయ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో, ఒకసారి బ్రేకు, ఒకసారి నోటీసు, ఒకసారి పిలుపు, ఒకసారి సెల్ ఫోన్లు. బండి సంజయ్ ఏం చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే, సిబిఐ గత అనుబంధ చార్జ్ షీట్లలో అసలు కవిత పేరు ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు పలువురు నిందితులను ప్రశ్నించి రాబట్టిన సమాచారంతో ఇప్పుడు ఏకంగా 41A నోటీసు ఇవ్వటం కీలకంగా మారింది. సిబిఐ గత చార్జ్ షీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా చేర్చలేదు. ప్రశ్నించిన 89 మంది వివరాలను చార్జ్ షీట్లో ప్రస్తావించింది. అందులో కవిత పేరు లేదు. ఎమ్మెల్సీని ప్రశ్నించినప్పటికీ సిబిఐ ప్రశ్నించిన జాబితాలో కూడా ఆమె పేరు చేర్చలేదు. గతేడాది April 25 సిబిఐ అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది. సుమారు 5700 పేజీలతో రెండో చార్జ్ షీట్ వేసింది. ఈడీ కౌంటర్ పిటిషన్లలో మాత్రం కవిత పేరు చేరుస్తూ వచ్చారు. లిక్కర్ స్కామ్లో కవితను నిందితురాలిగా చేర్చటం ఓ డ్రామా అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. లోక్సభ ఎన్నికల కోసమే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందని, సింపతితో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందన్నారు. కాంగ్రెస్కొచ్చే సీట్లు గండి కొట్టేలా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్లాన్ చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఎన్నికల కంటే ముందుగానే కవితను ఈడీ అరెస్టు చేస్తుందని అప్పట్లో బండి సంజయ్ అన్నారని చెప్పారు. ఈడీకి విలువ లేకుండా చేశారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కవితను అరెస్టు చేయకపోతే బండి సంజయ్ సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన్ను ఎన్నికలకు 5 నెలల ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలొస్తున్నాయి కాబట్టి కవిత కొత్త సీరియల్ స్టార్ట్ అయిందంటూ అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు వచ్చే 14 సీట్లకు గండి కొట్టే పని చేస్తున్నారన్నారు. మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిచయం చేశారు అని మళ్ళా రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవి అన్నీ చేస్తారు కదా. అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్. మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము, మాట కట్టుబడి ఉన్నాము. అందుకే ఇప్పుడు ఆమెని అరెస్టు చేసినాము. మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట. మా 14 సీట్లు గండి కొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల. ఇది ఒక స్కామ్, ఇది అఫీషియల్ స్కామ్, ఇది ఈ అండర్స్టాండింగ్ స్కామ్. ఇది ఎంపీ బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఎంపీ సీట్లు పంచుకునే స్కామ్ ఇది. 10 నుంచి 14, 10 రావద్దు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలని. ఇప్పుడు కవిత నారెస్ చేసి వాళ్ళు కొన్ని సీట్లు, ఇక్కడ బీజేపీ కొన్ని సీట్లు పంచుకుంటే ఇక తర్వాత ఏముందిలే తెలంగాణ ప్రజలు ఏది చెప్తా నమ్ముతారు. సమ్మక్క సారక గుడి ముందే ఇంత వాగ్దానం చేసిన వాళ్ళకు ఈ ప్రజలను మోసం చేస్తుడు. వాళ్ళిద్ద సమ్మక్క సారకనే మోసం చేసిరు. వీళ్ళు జాతీయ పండుగ చేస్తామని చెప్పిన వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుడు. పెద్ద విద్య వాళ్ళకి పెద్ద పని కాదు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే 7 సార్లు సమన్లు జారీ చేసింది. 41A అస్త్రం మాత్రం ప్రయోగించలేదు. దీంతో ఆయన గైర్హాజరవుతూ వస్తున్నారు. కానీ ఆప్ నేతలు మాత్రం కొత్త వాదన వినిపిస్తున్నారు. సిబిఐతో 41A ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు ప్రిపేర్ చేస్తున్నారని, కేజ్రీవాల్ ను 2-3 రోజుల్లో అరెస్టు చేస్తారని కామెంట్లు చేస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఇష్యూపై కోర్టులో ఎదురుదెబ్బ తగలటంతో బీజేపీ రివెంజ్ కు రెడీ అవుతోందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అంటున్నారు. కాంగ్రెస్ ఆ పొత్తులతో బీజేపీకి వణుకు పుడుతోందన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రూఫ్ కే ఆధార్ పర్ కామ్ కర్తీ హై. యే చండీగఢ్ మే సరేఆమ్ కెమరే కే సామనే జో హై చునావ్ అధికారి బిఠా కర్కే ఔర్ సారే మతపత్ర జో హై కెన్సిల్ కర్వా దియే. అబ్ తో సబ్ దూధ్ కా దూధ్ పానీ కా పానీ హో చుకా హై. अभी भी प्रमाण ढूंढने की जरूरत है. कल सतपाल मलिक जी के यहाँ सुबह से लेकर के और गांव से लेकर घर तक चारों तरफ छापे मार दिए सीबीआई ने. प्रमाण देकर के मारा था उन्होंने. जिस तरह से किसानों के साथ गोलियां चलाई जा रही हैं, प्रमाण देख के मार रहे हैं. भारतीय जनता पार्टी जिस तरह की राजनीति की तरफ आगे बढ़ गई है, अब प्रमाण की जरूरत नहीं है. बस उसकी इतनी सी मजबूरी है क्योंकि उनको ऐसा लगता है. देखो भारतीय जनता पार्टी हर काम केवल एक चीज के लिए करती है, सत्ता के लिए.
उनको ऐसा फिर लगने लगा है कि गठबंधन मजबूत हो रहा है, इंडिया गठबंधन धीरे धीरे चारों तरफ सीट शेयरिंग का मारपोला फाइनल हो रहा है। खासतौर से आम आदमी पार्टी और कांग्रेस का जो गठबंधन की खबर आई है उसके बाद से ये चारों तरफ जो है उन्होंने तैयारी और षड्यंत्र शुरू किया है कि अब ईडी से गिरफ्तारी करने की जगह पहले सीबीआई से गिरफ्तारी करो फिर ईडी से गिरफ्तारी करो। ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్ విచారణ ఎదుర్కొంటున్నారు, జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇదే కేసులో చాలా మంది అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు కూడా వచ్చేశారు, కొందరు అప్రూవర్లుగా మారిపోయారు. ఇక మిగిలింది కేజ్రీవాల్, కే కవిత మాత్రమే. మరి ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో 2-3 రోజుల్లో తేలిపోనుంది.